జై వాసవి. విసే వారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. విసిఏ న్యూస్. మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన విసిఏ అగ్రనేతలు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. మహాత్మాగాంధీ వర్ధంతి. మహాత్మునికి ఘన నివాళులు అర్పిస్తూ వాసవీయన్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు. పేరండి ఉమార్ అండి. మా అమ్మాయి పేరు కీర్తన. పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు. మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది. నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను. నేను ఉన్న హోమియోపతులు మొత్తం సర్చ్ చేశాను, దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది. వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. హోమియోకేర్ ఇంటర్నేషనల్. విసిఏ న్యూస్. మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన విసిఏ అగ్రనేతలు మెగాస్టార్ ను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అభినందించింది. ప్రముఖ నటులు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ళ రామకృష్ణ నేతృత్వంలోని బృందం ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. చిరంజీవిని శాల్వాతో వాసవీయన్ నేతలు సన్మానించారు. చిరంజీవిని కలిసిన వారిలో ఇరుకుళ్ళ రామకృష్ణతో పాటు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ముక్తా శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర విభాగం అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ప్రభృతులు ఉన్నారు. వీరితో చిరంజీవి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. విసిఏ 2024లో నిర్వహించే ఏవైనా కన్నుల పండుగ వంటి సమావేశానికి విశిష్ట అతిథిగా రావాలని ఈ సందర్భంగా అగ్రనేతలు చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవి ఇందుకు సానుకూలంగా స్పందించారు. తాను చేస్తున్న తాజా చిత్రాల గురించి చిరంజీవి కాసేపు ముచ్చటించారు. నటులు చిరంజీవి సినీ రంగంలో మెగాస్టార్గా వెలుగొందుతూ ఉండడమే కాకుండా బ్లడ్ బ్యాంక్ నెలకొల్పి రక్తదానం ద్వారా అనేక ప్రాణాలు నిలబెడుతున్న సంగతి తెలిసిందే. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతి క్షణము ఇకా శుభప్రదముగా నీవు రాగశీరుల వేడుక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. ఈవెంట్స్. మహాత్మా గాంధీ వర్ధంతి. మహాత్మునికి వాసవీయన్ల ఘన నివాళులు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు. జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, దేవాలయాలు, పార్కుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్ కార్మికులకు పండ్లు, వస్త్రాలు, నగదు పంపిణీ చేశారు. వివిధ క్లబ్బులు నిర్వహించిన కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. V101A వాస్వి క్లబ్ వరంగల్. V101A జిల్లా వాస్వి క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి మున్సిపల్ సఫాయీ కార్మికులకు చీరలు, బెడ్షీట్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు బెలిదే వెంకటేశ్వర్లు, జెడ్సీ ప్రో గుంటూరు వెంకటనారాయణ, మాజీ మేయర్ గుండా సూర్యప్రకాశరావు, కార్యదర్శి పల్లెర్ల వీరన్న తదితరులు పాల్గొన్నారు. V106A వాసవి క్లబ్ భద్రాచలం. V106A జిల్లా వాసవి క్లబ్ భద్రాచలం ఆరవేశ మహాసభ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఓల్డ్ మార్కెట్లోని గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా అధ్యక్షులు చారుగుండ్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్ష కోశాధికారులు ఎండూరి వీరభద్రం, ప్రభాకర్ గుప్తా, జోన్ చైర్మన్ రేపాక శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షులు తోకల నాగేశ్వరరావు, కార్యదర్శి అద్దంకి మూర్తి, ప్రముఖ సంఘ సేవకులు గాదే మాధవరెడ్డి, కృష్ణ, పూర్వ అధ్యక్షులు ఇల్లందుల వెంకటేశ్వరరావు, శ్రీరామ్ సునీల్, గొండెల వెంకటేశ్వరరావు, రేపాక రాంబాబు, ఎం సత్యనారాయణ, జీవీకే రామకృష్ణ, ఆర్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కారుణ్య అనాథాశ్రమానికి 25 కిలోల బియ్యాన్ని వితరణ చేశారు. వాసవి క్లబ్ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం. V106A జిల్లా వాసవి క్లబ్ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
క్లబ్ అధ్యక్షులు పువ్వాడ ఉమారాణి, సెక్రటరీ బుర్లే ఝాన్సీరాణి, కోశాధికారి గుమ్మడవెల్లి లావణ్య, సుందరి పాల్గొన్నారు. వాసవి క్లబ్ వనితా మధిర V106A జిల్లా వాసవి క్లబ్ వనితా మధిర ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలోని హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దివంగత వల్లపూతి రామకృష్ణ జ్ఞాపకార్థం Region 7 Zone 2 చైర్మన్ గుండా లక్ష్మీ సింధూర పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. వాసవి క్లబ్ పూర్వాధ్యక్షులు వల్లపూతి వెంకటేశ్వరరావు, క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కేతేపల్లి పావని, వనితా క్లబ్ అధ్యక్షులు సముద్రాల కళ్యాణి, సెక్రటరీ వేముల లక్ష్మి, ట్రెజరర్ సముద్రాల రేవతి, నాగశ్రీ, మధిరా సేవా సమితి అధ్యక్షుడు వల్లపోతు ప్రసాదరావు, దొడ్డా నాగేశ్వరరావు, పాఠశాల యాజమాన్యం జ్యోతి, వల్లపోతు రాజలక్ష్మి, వల్లపోతు సునీత, కొలసాని శ్రీనివాస్, సీత పాల్గొన్నారు. వాసవి క్లబ్ కలిదిండి V203A జిల్లా వాసవి క్లబ్ కలిదిండి ఆరవేష సంఘం ఆధ్వర్యంలో స్థానిక హైస్కూలులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆరవేష సంఘం అధ్యక్షులు ఊరా శ్రీధర్, నీలి సుమన్, MPTC. వాసవి క్లబ్ కలిదిండి గోల్డ్ అధ్యక్షులు బత్తుల రఘురామన్, క్లబ్ కార్యదర్శి గొండ్రాల సుబ్బయ్య, జోన్ చైర్మన్ నూకల శ్యామలరావు గుప్తా, పలివేల ప్రకాశ్రావు, పచ్చిగొళ్ల లలితా ప్రసాద్, నీలి రవి, కుర్మాల శ్యాము, హరీష్ టీచర్లు పాల్గొన్నారు. V207A వాసవి క్లబ్ గుండేపల్లి V207A జిల్లా వాసవి క్లబ్ గుండేపల్లి మరియు ఆరవేష సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని పురస్కరించుకుని గ్రామ సచివాలయం వద్ద ఉన్న గాంధీ పొట్టిశ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. V210A వాసవి క్లబ్ యానాం V210A జిల్లా వాసవి క్లబ్ యానాం ఆధ్వర్యంలో స్థానిక సచివాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి క్లబ్ మల్లేపల్లి V210A జిల్లా వాసవి క్లబ్ మల్లేపల్లి ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఉప్పలపాడు MPP స్కూల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పిల్లలకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గ్రంథి నాగబాబు, రీజన్ చైర్మన్ కొత్త చిన్న వీరభద్రరావు, రీజన్ సెక్రటరీ కాపగంటి బాబు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వరదావాసు, క్లబ్ ప్రెసిడెంట్ మురళి, సెక్రటరీ ట్రెజరర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ వనితా కాకినాడ V210A జిల్లా వాసవి క్లబ్ వనితా కాకినాడ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ నాళ మాండాల్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ రమణకుమారి, పురం రజని, క్లబ్ అధ్యక్షులు సుజాత, సెక్రటరీ పుష్ప, ట్రెజరర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ V210A జిల్లా వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు పండ్లు, నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గ్రంథి వెంకటేష్, సెక్రటరీ లక్ష్మీనారాయణ, కేవీఆర్ మూర్తి, పి శివ, ఏ నాగేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అన్నవరం వాసవి క్లబ్బులు V210A జిల్లా వాసవి క్లబ్ అన్నవరం వనితా అన్నవరం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్సీ గ్రంథి వెంకటరమణమూర్తి, క్లబ్ అధ్యక్షులు లక్ష్మణ్, వనితా క్లబ్ అధ్యక్షులు దాసరి చక్రవర్తి, సెక్రటరీ, ట్రెజరర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా జస్ట్ 3 స్టెప్స్ లో. నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా? నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా? టెక్ సావీ అయిపోయారు. ఓహో,
నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. వీసీ వారి నీతి వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.